3000 ఓట్లు. సుమారుగా 1.43% మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం. ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా 56% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ది, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతాయని, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68% సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించని, ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు, వారికి అక్కడ